रागी दोसे कोसम ओका ग्लास रागलू सगम ग्लास बिय्य मिनपप्पु मुक्काल ग्लास सो इवन्नी कूडा नीलु पोसी ఒక 8 నుంచి 9 గంటల వరకు నానబెట్టాలి. సో ఈరోజు నేను ఎగ్ రాగి దోశ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మొదట ఎగ్స్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో కొద్దిగా కొద్దిగా salt. సో దోశకి తగిన సో కొద్దిగా పసుపు తర్వాత కొంచెం కారం తర్వాత కొద్దిగా కారం కారమేలు. సో మీరు స్పైసీగా తినాలి అని అనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెమే వేసుకుంటే చాలు. నేను డైజెషన్ కి బాగుంటదని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం స్పూన్ తీసుకొని ఇలా కలిపినా సరిపోతుంది. సో అంతా కారము అంతే బాగా పట్టిట్టు ముందు ఎగ్ బ్యాటర్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర బాగా కలిపిపెట్టాలి. 2x తీసుకున్నాం కదా, 3 దోశలకి మనం ఈజీగా దీన్ని యూజ్ చేసుకొని 3x దోసస్ చేసుకోవచ్చు. సో రెడీ చేసుకుందామా దోశలు. సో పెనం కూడా మనకి హీట్ ఎక్కడం కోసం పెట్టేశాను. సో బ్యాటర్ దోశ బ్యాటర్ రాగి దోశ బ్యాటర్ ఇది. సో ఎగ్స్ మిక్చర్ కూడా మనకి రెడీ అయ్యింది. సో ఇంకా పెనాన్ని కొద్దిగా ఆయిల్ పూసి ఇంకా స్టార్ట్ చేద్దాం. సో పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సో పెనం బాగా హీట్ అయ్యింది. సో దీన్ని కొంచెం ఫ్లేమ్ తగ్గించేసుకుందాము. సో మనకి ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని చేస్తే దోశ క్రిస్పీగా వస్తుంది, బాగా కాలుతుంది. ఓకేనా? సో ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బ్యాటర్ దోశ బ్యాటర్ వేసిద్దాం. నెక్స్ట్ మనము చేసుకున్నాము, ఎగ్ కలిపి పెట్టుకున్నాం కదా. సో దాన్ని కొంచెం దీని మీద ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. సో ఎగ్ దోశ ఎగ్ అంతా కూడా దోశ మీద ఈవెన్ గా స్ప్రెడ్ చేసినాను. సో ఎగ్ కూడా బాగా అయింది. నెక్స్ట్ కొద్దిగా కొంచెం నెయ్యి వేసి పిల్లలకు కాబట్టి కొద్దిగా ఘీ వేసేసి కట్ చేసేసి సగం సర్వింగ్ ప్లేట్లో పెట్టేసేస్తే ఎగ్ దోశ రెడీ. సో ఈ ఎగ్ దోశను ఉల్లి కారంతో తింటే అద్దిరిపోతుంది. సో మీరు కూడా గివ్ ఇట్ ఎ ట్రై.